India best performing among major economies in the world. ఇది కూడా రాసి చూడు, ఇండియా గురించి రాసేయండి, నీ తెలంగాణ గురించి కాదు. నీ ఇండియా గురించి చూడు, నీ తెలంగాణ గురించి చూడు, ఇండియా గురించి చూడు. మళ్ళీ గదే రోగం చైనాను ఊరుతాడు, చైనాను ఊరుతాడు, పాకిస్తాన్ ఊరుతాడు, సర్జికల్ స్ట్రైక్ చైనా వాడు చంపినంటాడు, సర్జికల్ స్ట్రైక్తో ఏం 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 చేశారని చెప్పంటారు, ఎంతమంది చంపినంటారు. ఈ దేశం మీద గంత కక్ష ఎందుకు అర్థం కాదు. రాష్ట్రం ఉంటుంది అది డూబ్ డూబ్ అంత డిఎన్ఏ టెస్ట్ చేయించాలి నీకు బిడ్డ అనేది అంత డూబ్ అన్నట్టు ఉన్నది. ఊరికే పక్క దేశంలో ఊరుతాడు, ఈ దేశాన్ని ఊరుతలే ఉన్నాం. అందుకే ఆయనకి గంట సేపు మాట్లాడు, ఆయన జోకర్ అయిపోయాడు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఇప్పటికైనా గుర్తుంచుకో, ఇప్పటికైనా గుర్తుంచుకొని నువ్వు మాటలు మాట్లాడే ముందు ఈయన ప్రశ్నల కంటే నీ కోన కిసుక గొట్టం కానీ నువ్వు నీకు సమాధానం చెప్తావా? మేము నువ్వు చెప్పు, తెలంగాణ ప్రజలు అడిగిన సమాధానం చెప్పు, నువ్వు మోడీ గారు ప్రశ్నించిన చెప్పు. దళితులకు 3 ఎకరాలు ఎందుకు చేయలే? దళితుడు ముఖ్యమంత్రి ఎందుకు చేయలే? దళిత బంధువులు ఎన్ని మందికి ఇచ్చినావు? డబుల్ బెడ్రూమ్లు ఎంతమందికి ఇచ్చినావు? ఉద్యోగం ఎంతమంది ఉద్యోగాలు ఇచ్చినావు? ఎంతమంది నిరుద్యోగ బుద్ధి ఇచ్చినావు? ఎంతమంది రైతు 1 లక్ష రూపాయలు ఉడవాపి ఇద్దావు? చెప్పాడు రాష్ట్ర ముఖ్యమంత్రి. జీతా బియ్యనే పరిస్థితి ఎందుకు ఇచ్చావు? నీ పాలన రైతులు ఎందుకు ఆత్మహత్య చేసుకుంటున్నారు? యువకులకు ఆత్మహత్య చేసుకుంటున్నారు? ఉద్యోగస్తులకు ఆత్మహత్య చేసుకుంటున్నారు? నిరుద్యోగులు ఎందుకు ఆత్మహత్య చేసుకుంటున్నారు? ఇంటర్మీడియట్ విద్యార్థులు ఎందుకు ఆత్మహత్య చేసుకుంటున్నారు? ఆర్టీసీ కార్మికులు ఎందుకు ఆత్మహత్య చేసుకుంటున్నారు? చెప్పు, దీనికి సమాధానం చెప్పు. తెలంగాణ సమాజం పడుతుంది సమాధానం చెప్పు దానికి. ఆర్థిక వ్యవస్థ నుంచి మారుతున్నాడు. కరోనాతో ఈ దేశం మొత్తం అతరకృతమైతుంది. ప్రపంచంలో ఏ దేశం కూడా ఆర్థిక స్థితి ఇంకా దారిలో రాలే, ఇంకా ఇబ్బందులు ఉన్నది. అయినా కూడా మోడీ గారు దేశం యొక్క ఆర్థిక వ్యవస్థను శక్తివంతంగా తయారు చేసిన ఘనత నరేంద్ర మోడీ గారిది. నువ్వు పోటీ గారికి 3 కోట్ల 4 కోట్ల మందినే నువ్వు చూసుకోవట్లేవు, జీతరిస్తలేవు, బిచ్చపతికి చేస్తావు. నేను 130 కోట్ల మందికి దేశ అధినేత అడిగినే ఇప్పుడు అడిగినే గొట్టన్నాడు. భాష బాగా కూడా వస్తుంది. మోడీ గారిని పట్టుకొని ఇష్టపడి భాష మాట్లాడతావు. ఇప్పుడు మేము ఎప్పుడు మాట్లాడలే, కానీ నువ్వు మాకు ఎవరికి భాష రాదనుకుంటున్నాను. మేము భాష మాట్లాడు సాధిస్తే తలిగా ఎడబెట్టుకోడానికి అర్థం కాదు, గుర్తుంచుకో. మోడీ గారిని చూస్తావు. ఇంకా పీయూష్ గోయల్ గారు, పోయి గారు పోయి దండం పెట్టి కాళ్ళు మొక్క చేయండి. నేను చేసిన తప్పు చేశా సార్, నేను దండం పెడతా, నీ కాళ్ళు మొక్కతాను, మొక్క చేయండి. వీరికి వచ్చి మళ్ళీ పీయూష్ గోయల్ గారు తిరుగుతాడు. మోడీ గారి నుంచి వీడు ఏది, మోడీ గారి నుంచి తిరుగుతాడు. ఒకప్పుడు మోడీ గారి నుంచి ఏమంటానో యోచిస్తాడు. ఒక నిమిషం, నేను తిట్టడం ఇవ్వలేదనుకుంటున్నాను. రోజు ఒక్కసారి రాష్ట్ర ముఖ్యం నువ్వు పెట్టినప్పుడు సోషల్ మీడియాలో, నీ గురించి పెట్టిన కామెంట్ స్క్రీన్ షాట్ తీసి మళ్ళీ వీళ్ళకి సమాచారం పెట్టు. ఆ స్క్రీన్ షాట్ తీసి చెప్పారు, రిలీజ్ చేయరు. పేపర్ చెప్తున్నాడు జీతాలు ఇస్తున్నారు సిగ్గుడారే. ఆంధ్రప్రదేశ్ పేపర్ నుంచి వచ్చింది, మరి ఇచ్చినావా జీతాలు చెప్పు. నీ బూత్ పత్రికలో జీతాలు ఇచ్చావా రాసుకో, మరి వరదని రాసుకో. నువ్వు ఏ పెట్టుబడి ఫస్ట్ నాడు టంకని జీతాలు ఇస్తావు రాసుకో. ఎవరు నీ పేపర్ కూతురాడు, మళ్ళీ చెప్తున్న పాంటేల కూడా నీ పేపర్ తీసుకు వెళ్తలేరు. ఆ పేపర్లో పాండంతా పేపర్ పాన కూడా తింటలేరాడ. రోడ్డు మీద నీ పేపర్ పడితే దాటిపోతున్నారు. ఎందుకని చెప్పాను, ఆంధ్రజ్యోతి పేపర్ అంటే నీకు అనుకూలంగా రా, ఆంధ్రజ్యోతి పేపర్లు అంటే జీతాలు రానే రాశారు తప్ప ఇస్తున్నావు అమ్మ చెప్పు. అంటే నీ మొత్తం ఎండవచ్చింది ఆంధ్రజ్యోతి పేపర్, అందుకే దాన్ని టార్గెట్ వాళ్ళ ఆంధ్రజ్యోతి పేపర్ను. అన్నా ఇలా విలేకరులకు దండం పెట్టే స్థాయికి వచ్చిందంటే ఎస్ భారతీయ జనతా పార్టీ మీకు ఇంటి మేము బెదిరించాడు. ఇలా దండం పెడతా అంటాడు మీకు, అంత స్థాయికి వచ్చింది వాళ్ళ బీజేపీ. పోడు భూముల సమస్య అక్కడ రాదిట్టున్నది. స్కూళ్ళలో చాక్పీసులు తిండి లేదు స్కూళ్ళలో,
సమస్యలతోనే తెలంగాణ రాష్ట్ర ప్రజలు తల్లడిల్లుతున్నాడే, దాని గురించి మాట్లాడక మళ్ళీ నువ్వు ఏదో ఉద్ధరించినట్టు నువ్వు గిక్కర మళ్ళీ గిక్కర జీతాలు ఇస్తావు దేశాన్ని నాకు అర్థం కాలే. 3.5 కోట్ల మంది నువ్వు చదువుకునే పరిస్థితి లేదు, విచ్చపట్టు చేస్తావు, నువ్వు దేశాన్ని ఎట్లా ఎట్లా ఉంచుకుంటే అర్థం కాలే. నువ్వు ఏంది నువ్వు ఎంత పెద్ద తీసుమార్గా నాకు అర్థం కాలే. నువ్వు కాబట్టి ఇప్పటికైనా హద్దు మీరు మాట్లాడకు, నిన్ను ఎవ్వరు పరుచుకోడు, నువ్వు ఒక జోకర్ అయిపోయినావు. నీ ప్రెస్ మీటింగ్ అవుతుంటే మేము సోషల్ మీడియాలో చూస్తామే, చూస్తా కొద్దీ నువ్వు వచ్చే కామెంట్స్ చూస్తామే, నాకు వచ్చింది మాకు అన్ని రకాల కాంపిటీషన్ మీద. నీ ప్రశ్నలకు సమాధానం చెప్పేటువంటి అవసరం మాకు లేదు. నువ్వు ఫస్ట్ తెలంగాణ రాష్ట్ర సమాజం సంధిస్తున్న ప్రశ్నలకు నువ్వు సమాధానం చెప్పు, దాన్ని చెప్పి దేశం గురించి మాట్లాడదాం. ఫస్ట్ తెలంగాణ నుంచి ఏడు నువ్వు, ఫస్ట్ నీ ఏడుపు వేరు, ఫస్ట్ దేశం గురించి మాట్లాడదాం. దేశంలో నిజాయితీవంతమైన పాలన శక్తివంతమైన పాలన సాగుతుంది కాబట్టి 18 రాష్ట్రాలు మేము అధికారంలోకి వచ్చినాం. ఈ తెలంగాణ రాష్ట్రంలో నీ అవినీతి ప్రభుత్వం, నీ కుటుంబ ప్రభుత్వం, నీ వివర్షలో నీ అహంకారంతో పాలిస్తున్న పాలన చూసి సహించలేకనే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉప ఎన్నికల్లో నీ 2 సీట్లను మేము కైవసం చేసుకున్నాం. జిహెచ్ఎంసీ ఎన్నికల్లో 4 సీట్లున్న భారతీయ జనతా పార్టీ 40 సీట్లు గెలిచింది. మా గ్రాఫ్ పెరుగుతుంది. నువ్వు ఏ స్థాయి గ్రాఫ్ ఏ స్థాయి పడిపోయిందో తెలుసుకో. మన బహిరంగ సభ చూసి డప్పులు కొడుతున్నాయి నీకు. నీ పార్టీ ఎమ్మెల్యేలు, నీ పార్టీ మంత్రులే ఘోరమైన లోటు అడిపి దుంకడానికి సిద్ధమయ్యారు. ఇక పాటలు కాదు, నీ ప్రభుత్వం కూర్చోడానికి సిద్ధమయ్యారు. అందుకే డిప్రెషన్లో బాగా, అందుకే ఖాళీ డిప్రెషన్లో బాగాను. నీకే తెలివి ఉందనుకుంటే నీకంటే తెలివంత తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఏ ఉద్దేశంతో, ఎంత నమ్మకంతో, ఎంత విశ్వాసంతో నిన్ను రాష్ట్ర ముఖ్యమంత్రి చేస్తే అంత విశ్వాసఘాతకం పొరపడ్డు. ఎమర్జెన్సీ విధించినటువంటి సందర్భాన్ని కూడా నువ్వు పొగుడుతున్నావు అంటే నేను ఏమనుకోవాలి, ఆ రాశిష్టోడు ఎవడు వానికి బుద్ధి ఉండాలి, నీకన్నా బుద్ధి ఉండాలి, ఎవరు రాశిష్టుడు నాకు అర్థం కాలేవాడు. ఇందిరా గాంధీ ఎమర్జెన్సీ విధిస్తే ఈ తెలంగాణ రాష్ట్రంలో కూడా, ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎమర్జెన్సీ సందర్భంగా ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాడితే అనేక మంది జైల పడారు. కరీంనగర్లో మా కోబా రంజనారు, మా అందరి సీనియర్ నాకు కోబా రంజనారు గారి మీద క్యాండిల్తో కాల్చారు. మొన్ననే సన్మానించుకున్నాం అందరు మేము.